ఒకటి ఏంటంటే 15,000 డిపాజిట్ చెల్లించాలి. డిపాజిట్ గురించి రాజ్యాంగంలో ఉండదు. ఈ ప్రతిపాదించే వారి గురించి కూడా రాజ్యాంగం ఉంది. ఇవి ఎక్కడ ఉండవి? ప్రజాప్రాతినిధ్య చట్టం అంటే 1952 రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నిక పదవి బాధ్యత నిర్వహణ చట్టంలో పేర్కొంటారు. ఇవి ఉండాలి. ఇవి ఎవరు నిర్ణయిస్తారు? పార్లమెంట్ నిర్ణయం. ఎందుకంటే చట్టం చేసింది పార్లమెంటే కాబట్టి దీన్ని నిర్ణయించి దీంట్లో మార్పులు చేసుకొచ్చేసరికి కూడా పార్లమెంట్. వచ్చినట్టే ఈ 50-50 లేదు. దీంట్లో కూడా స్టార్టింగ్లో 50-50 అనేది లేదు. ఫస్ట్ 10-10 ఉండేది, కానీ 50-50 ఎందుకు చేసినారంటే దేవరాజ గౌండియర్ లాంటి వాడు పోటీ చేసి అప్పట్లో 2,500 డిపాజిట్లు ఫస్ట్ స్టార్టింగ్లో ఇద్దరిద్దరు పార్లమెంట్ సభ్యులు ప్రతిపాదించారు చాలు. తర్వాత 10-10 మందికి వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు 50-50 ఎందుకు చేయాల్సి వచ్చిందంటే కొంతమంది ఫ్రివలస్ క్యాండిడేట్స్ అంటాం, ఆశామాషి అభ్యర్థులు నామినేషన్ వేద్దాం. దేవరాజ గౌండియర్ని అడిగినారు, ఎందుకు నువ్వు రాష్ట్రపతి ఏ రాష్ట్రపతిని ఒదిగి పెట్టలేదు, అందరికీ ఎందుకు పోటీ చేసినావంటే వాడు చెప్పింది ఏంటంటే 2,500 డిపాజిట్ ఇచ్చినాం. ఇప్పుడు జాతీయ స్థాయిలో అన్ని పత్రికలు, టీవీలు, రేడియోలు నా పేరు చెప్తున్నాయి 2,500 ఇచ్చిన పేరు దేని ద్వారా వస్తుంది. అధ్యక్ష పదవిలో ఇది ఏంటంటే మీరు అయ్యేది కాదు. ఇప్పుడు మీరంతా నా దగ్గరికి ఎందుకు వచ్చినారు? నేను రాష్ట్రపతి పదవి పోటీ చేసినానే కదా, నా ఓట మీరు వేస్తారు కదా. ఇలాంటి వాళ్ళు కూడా పోటీ చేసినారు. మరి ఇలాంటి వాళ్ళు కూడా పోటీ చేసినప్పుడు సమస్య ఏంటంటే పై అన్ని అందరి దగ్గర ఉన్నాయి. ఈ 15,000 డిపాజిట్ కూడా చెల్లించవచ్చు. 15th లా కమిషన్ జస్ట్ బీపీ జీవన్ రెడ్డి కమిషన్ తర్వాత వచ్చిన కమిషన్లు అవే చెప్పినాయి, దయచేసి ఎన్నికల్లో ఆశామాషి అభ్యర్థుల యొక్క సంఖ్య తగ్గించాలంటే ఒట్టుగానే పోటీ చేసి నామినేషన్ ఇంతకుముందు ఏంటో తెలుసా? ఎమ్మెల్యేగా పోటీ చేయాలి 250 రూపాయలు అండి, ఎంపీగా పోటీ చేయాలంటే 500 రూపాయలు. 1996లో పార్లమెంట్ ఎన్నికల్లో 403 మంది పోటీ చేసినారు. ఎన్నికని వాయిదా వేయాల్సి వచ్చింది గుర్తు దొరక. ఇదే చేస్తానుకుంటే దీని తర్వాత బెల్గాంలో 1,000 మంది పోటీ చేసినారు. తమిళనాడులో మొదటి కూర్చొని నియోజకవర్గంలో 1,453 మంది పోటీ చేసినారు. తీసుకురాని గుర్తులు 1,453 గుర్తులు ఎక్కడికి తీసుకొస్తారు? చాలా అంటే నేను ఏంటంటే ఎన్నికలు నిర్వహించడం మనం అనుకున్నంత తెలుపులు కాదు. సో అలాంటి ఆశామాషి అభ్యర్థులు రాకుండా ఉండాలంటే ఎన్నికల్లో డిపాజిట్లు పెంచాలి, లెస్ ప్రతిపాదించి బలపరిచే వాళ్ళ సంఖ్య. మీ అందరికీ ఎంతమంది తెలుసో తెలుసు, నాకు తెలియదు, కానీ మన రాష్ట్రపతి ఎన్నికల్లో 98 మంది పోటీ చేస్తున్నారు. 98 మెంబర్స్ పోటీ చేస్తున్నారు. అప్లికేషన్స్ మొత్తం కూడా వాళ్ళు నామినేషన్స్ మొత్తం కూడా స్క్రూటీ చేసేటప్పుడు 96 మంది ఎగిరిపోయినారు. ఈ క్వాలిఫికేషన్తోనే ఎగిరిపోయినారు. ఏ క్వాలిఫికేషన్? 50. మీకు 50 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు మీ పేరు ప్రతిపాదించి మరొక 50 మంది దాన్ని బలపరుస్తారు. అంటే 100 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు బలపరిచినప్పుడు మాత్రమే నువ్వు పోటీ చేయడానికి కదా, లేకపోతే పోటీ చేసే అవకాశం లేదు. 15,000 అందరి దగ్గర ఉంటాయి. 35 సంవత్సరాలు ఇవి ఏం చేయాలి, మేము చేసేది డైరెక్ట్ అవుతూనే ఉంటుంది. భారతీయ పౌరుడే ఉండటం నువ్వు కేంద్ర రాష్ట్రాల్లో కూడా ఉద్యోగం రావాలంటే కష్టం కానీ లేకుండా తర్వాత పార్లమెంట్ కైకి అర్హతనే కామన్గా ఉండేటటువంటి అంశాలు ఇది అన్నీ ఉంటాయి. కానీ 50-50 అనే చూడో ఇది కొంచెం కష్టం కాబట్టి ఈ అర్హతలు అనేటటువంటి. మరి ఈ డిపాజిట్ మనకు తిరిగి ఎప్పుడు వెనక్కి వస్తుంది అంటే మొత్తం పోలింగ్ చెల్లిన ఓట్లలో 1/6 వంతు ఓట్లు నీకు వస్తేనేమో డిపాజిట్ తిరిగి ఇస్తారు, లేకపోతే గాంధీ గారి ఖాతాలో అంటే గాంధీ గారు మనం వచ్చేదేను ఇచ్చేది గోడలే గోడలేసిన చూడడం ఎలాంటిదో ఈ డిపాజిట్ కూడా అలాంటిది. ఎప్పుడు 1/6 వంతు రాను. అయితే నేను మీరు ఎందుకు అలా చెప్పినానంటే కావాలని ఉద్దేశపడతాను. ఎక్కడైనా ఇదే వర్తిస్తుంది, దేనికైనా ఇదే వర్తిస్తుంది. నువ్వు గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడు, గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, నువ్వు దేనికైనా ఇదే వర్తిస్తుంది. ప్రజల చేత ప్రత్యక్షంగా జరిగే ఎన్నికలకు సంబంధించిన ఏ ఎన్నికల్లోనైనా 1/6 వంతు ఓట్లను పొందిన వ్యక్తి మాత్రమే తిరిగి డిపాజిట్ మీద ఆశ పెట్టుకోవాలి, లేకపోతే అవి రావు, బయట చేసినట్టు
ఇక మీరే ఏం చెప్పాల్సి లేదు, మీకు ఈజీ కావాలి. అలా గుర్తుంటారన్న ఉద్దేశంతోనే నేను చెప్పేది ఈ పదాలని. వడకేసిన సున్నమైనా లేకపోతే గాలి గారి కాస్త అయినా మీకు ఐడియా ఉండాలి. 1/6 దట్స్ ఆల్. నేను ఎప్పుడు ప్రతిసారి చెప్పాల్సింది ఏం లేదు. మీకు ఒకవేళ ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థి తిరిగి తన డిపాజిట్ను పొందాలంటే ఆ అభ్యర్థికి అంటే గెలుచుకోవాల్సిన పొందాల్సిన ఓట్ల సంఖ్య 1/6. ఎంపీకైనదే ఎమ్మెల్యేకైనదే దేనికైనా అదే వస్తుంది, రైటా? అందుకోసం నెక్స్ట్ 59 అధికరణ భారత రాష్ట్రపతి యొక్క దేని గురించి, జీతపత్యాల గురించి తెలియజేస్తుంది. భారత రాష్ట్రపతి యొక్క జీతపత్యాలని భారత పార్లమెంట్ నిర్ణయిస్తుంది. ఓకే, ఎవరు నిర్ణయిస్తారు? పార్లమెంట్ నిర్ణయిస్తుంది. పార్లమెంటు నిర్ణయించేటప్పుడు పార్లమెంటులో ఎట్టి పరిస్థితులలో కూడా ఈ జీతపత్యాలపైన ఓటింగ్ పెట్టకూడదు. ఏ సభ్యుడు కూడా ఓటింగ్ పెట్ట, ఓటింగ్ అంటే ఏం లేదు, ఈయనకి ఇంత జీతం అవసరమా, కొంచెం తగ్గిద్దామంటే లక్షన్నర అవసరమా, ఇలాంటి తగ్గింపులు అలాంటివి చేసేటటువంటి అవకాశం లేదు. ఓటింగ్ పెట్టకూడదు తగ్గించాలన్న ఉద్దేశంతో. ఒకటి. రెండవది, ఇవి ఐటీ పరిధి కిందకి రావు, ఇన్కమ్ ట్యాక్స్ పరిధి కిందకి రావు, ఓటింగ్ పెట్టడానికి అవకాశం లేదు. కేంద్ర సంఘటిత నిధి నుండి ఈ జీత పత్యాలు చెల్లించబడతాయి. కేంద్ర సంఘటిత నిధి నుండి చెల్లించబడతాయి. ఏ పరిస్థితులలో కూడా భారత రాష్ట్రపతి పదవిలో ఉన్నంత కాలం ఏ పరిస్థితులలో కూడా ఈ జీత పత్యాలు తగ్గించడానికి అవకాశం లేదు. జాతీయ ఆర్థిక అత్యవసర పరిస్థితి కాలంలో తగ్గిందా? తగ్గించడానికి అవకాశం లేదు. ఏ టైంలో కూడా భారత రాష్ట్రపతి జీత పత్యాల్లో ఒకట ఎలాంటి మార్పు చేయడానికి అవకాశం లేదు. భారత పార్లమెంట్ నిర్ణయిస్తుంది, ఐటీ పరిధి దీనిపై ఓటింగ్ పెట్టడానికి అవకాశం లేదు. కేంద్ర సంఘటన చెల్లిస్తారు, ఏ టైంలో కూడా తగ్గించడానికి అవకాశం లేదు. ప్రస్తుతం భారత రాష్ట్రపతి యొక్క నెలసరి వేతనం 1,50,000. దీంతో పాటు వీరికి ఢిల్లీలో ఉచిత నివాస భవన వసతి, రాష్ట్రపతి భవన్, ఎడ్వర్డ్ స్టీవ్ లట్టియన్స్ అనేటటువంటి ఆయన దీని రూపకల్పన చేశారు. లాస్ట్ టైము ఫస్ట్ టైం క్వశ్చన్ ఇచ్చేటప్పుడు పార్లమెంట్ భవనానికి రూపకల్పన చేసిన వీరికి ఎవరు అడిగినారు అంటే మనం రాష్ట్రపతి భవనాన్ని కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎడ్వర్డ్ స్టీవ్ లట్టియన్స్ అనేటటువంటి ఆయన భారత రాష్ట్రపతి యొక్క భవనానికి రూపకల్పన చేసినారు. దీనిని గతంలో వైస్ రీగల్ లాడ్జ్ పేరుతోని పిలిచేటటువంటి వారు, వైస్ రీగల్ లాడ్జ్ అనే పేరుతోని పిలిచేటటువంటి వారు ఇప్పుడు భారత రాష్ట్ర భవన్ గానే పేర్కొంటారు. ఇంకా దీంట్లో స్తంభాలు ఏమి ఉన్నాయి, దాన్ని కొలతలేదు, నేనేం చెప్పను. ఎందుకంటే కొంతమంది గొప్ప విషయంగా తెలుసుకుంటున్నారు, చెప్పాల్సిన అవసరం లేదు. దాంట్లో ఎన్ని స్తంభాలు ఉన్నాయి, దాని కొలతలు, చుట్టూ పెద్ద కొలతలు, ఎన్ని గదులు ఉన్నాయి, దాంట్లో ఏం చేయాలి లేవా ఈ ఆచరణ అవసరం, ఏం అవసరం లేదు. ఒక భవనం దాన్ని ఎవరు నిర్మించినారు అంటే ఎవరు దానికి రూపకల్పన చేసినారు ఒకరు చెప్తున్నారు, నేను అదే చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకొక అంశం ఏంటంటే ఈ రాష్ట్రపతికి హైదరాబాద్లో ఉన్నటువంటి బొల్లారంలో మరియు హిమాచల్ ప్రదేశ్ రాజధాని అయినటువంటి సిమ్లాలో మన దగ్గరనేమో శీతాకాలపు విడిది, అక్కడేమో వేసవి కాలపు విడిదులు ఉన్నాయి. తర్వాత భారత రాష్ట్రపతి రిటైర్ అయిన తర్వాత పదవి విరమణ చేసిన తర్వాత, ఎప్పుడు పదవి విరమణ చేసినా పదవి విరమణ చేసిన తర్వాత ఆనాటికి పొందుతున్నటువంటి జీత పత్యాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో 50% పెన్షన్గా ఇవ్వాలని చెప్పి కూడా చేస్తారు. ఎంత ఎంత పెన్షన్ ఇస్తారంటే 50%. తర్వాత రాష్ట్రపతికి సంవత్సరానికి జేబు ఖర్చు కింద 1,25,000 రూపాయలు ఇస్తారు. అది ఏ మూలం కూడా సరిపోదు. ఎందుకు సరిపోతుందంటే ఒకసారి మామూలుగా ఈ భారతదేశం అమెరికా బిల్కింటన్ ఒకసారి భారతదేశం వస్తే 2,000 మందితో వాడి వెంట మంది మార్గం అందరికి వారిస్తే వాళ్ళందరికీ ఒకసారి టీ పార్టీ చేసి సరిపోతుంది. భారత రాష్ట్రపతి జేబు ఖర్చు అంటే జేబు ఖర్చు ఈ జేబు ఖర్చు కాదు. విదేశస్తులు ఎవరు వచ్చినా కూడా టీ పార్టీ ఏం ఏర్పాటు చేసినా కూడా భారతదేశం తరఫున ఆతిథ్యం ఇస్తున్నట్టు లేక రాష్ట్రపతి ఆతిథ్యం వచ్చింది. ఓకే, నెక్స్ట్ భారత రాష్ట్రపతి యొక్క
ప్రమాణం చేశారు. ఎవరి సమక్షంలో ప్రమాణం చేశారు? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రపతి, భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరి సమక్షంలో? రాష్ట్రపతి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాజీనామా చేసి ఎవరికి ఇవ్వాలి? రాష్ట్రపతికి. ఎవరికి ఇవ్వాలి? మరి రాష్ట్రపతి రాజీనామా చేసి ఉపరాష్ట్రపతి అదే చెప్తారు. ఉపరాష్ట్రపతికి ఇవ్వాలి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఇవ్వకూడదు. ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయాల్సింది రాష్ట్రపతి సమక్షంలో, రాజీనామా ఇవ్వాల్సింది కూడా రాష్ట్రపతి. కానీ రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో చేస్తారు, రాజీనామా మాత్రం ఉపరాష్ట్రపతి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేసేది రాష్ట్రపతి సమక్షంలోనే, రాజీనామా ఇవ్వాల్సింది కూడా రాష్ట్రపతికి. ఉపరాష్ట్రపతి కూడా అలాగే ఉంటుంది, కానీ రాష్ట్రపతి మాత్రం ప్రమాణ స్వీకారమేమో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, అదేవిధంగా రాజీనామా మాత్రం ఉపరాష్ట్రపతికి ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ రాష్ట్రపతి ఆ టైంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవులు లేకపోతే సీనియర్ న్యాయమూర్తి సమక్షంలో పడ్డ ప్రమాణ స్వీకారం చేయగలరు. ఓకే, తర్వాత భారత రాష్ట్రపతి యొక్క పదవి ఏ కారణం చేత ఖాళీ అయినా కూడా, ఏ కారణం చేతనైనా ఖాళీ కావు అయితే 6 నెలల్లోగా రాష్ట్రపతి పదవికి ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. 6 నెలల్లోగా రాష్ట్రపతి. అమెరికాకు భారతదేశానికి ఉన్న తేడా, అమెరికా దేశంలో 4 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్రపతి అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి, మరి తర్వాత మధ్యలో జరగవు. అమెరికా అధ్యక్ష పదవి ఏ కారణం చేసిన ఖాళీ అయితే, చనిపోయినా, రాజీనామా చేసిన, కోర్టు కొట్టేసినా, మాఫియాలో తీర్మానం తొలగించినా కూడా మళ్ళీ అధ్యక్ష ఎన్నికలు జరగవు. మరి ఎలా? ఉపాధ్యక్షుడే అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. ఉపాధ్యక్షుడే అధ్యక్షుడు. ఆ పదవి ఖాళీ ఏర్పడితే ప్రతినిధుల సభ కాంగ్రెస్ సెనేట్ ఉంటుంది, ప్రతినిధుల సభ ఉంటుంది. ప్రతినిధుల సభ యొక్క స్పీకర్ అధిపతి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. మరి ఆ పదవి ఖాళీ ఏర్పడితే సెనేటు ప్రతినిధుల సభ కలిపి అమెరికా అధ్యక్షుడు ఎన్నుకుంటారు తప్ప దేశంలో మళ్ళీ అంటే అధ్యక్ష ఎన్నికలు జరగదు. భారతదేశంలో అలా ఉండదు. భారతదేశ రాష్ట్రపతి పదవికి ఏ కారణం చేత ఖాళీ ఏర్పడినా కూడా 6 నెలలతో ఖచ్చితంగా ఎన్నికలు నిర్వహిస్తాయి. ఇకపోతే ఇక్కడే ఇంతకుముందు నేను చెప్తున్నాను మీకు విషయం ఏంటంటే, రాష్ట్రపతి పదవీ కాలం పూర్తి కావడానికంటే 15 డేస్ ముందు నుంచే రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ప్రారంభిస్తారు. అయితే రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది, ఇంకా పూర్తి కాలేదు, కానీ రాష్ట్రపతి పదవీ కాలం ముగిసింది. రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ స్టార్ట్ అయింది, ఇంకా అది పూర్తి కాలేదు, కానీ రాష్ట్రపతి పదవి కాలం ముగిసింది. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు రాష్ట్రపతి అంటే కొత్త రాష్ట్రపతి అధికారంలోకి వచ్చే వరకు కొంతకాలం పదవిలో కొనసాగటాన్ని డాక్టర్ రికగ్నైజ్ అన్నమాట. అదేనా డాక్టర్ రికగ్నైజ్? ఓకే, ఎప్పుడు ఎప్పుడు కొనసాగొచ్చినా ప్రక్రియ ప్రారంభమైంది, పూర్తి కాలేదు. ఈరోజు రాష్ట్రపతి పదవి కాలం పూర్తయింది కాబట్టి అని దీన్ని రెండంచినమన్నా రెగ్గినమన్నా అదే రెండు పలికేటప్పుడు రెండంచినమన్నా రెగ్గినమన్నా కూడా అదే. నెక్స్ట్ ఇంకొక అంశం ఏంటంటే, భారత రాష్ట్రపతి యొక్క ఎన్నికలకు సంబంధించిన ఉన్న వివాదాలు తలెత్తితే ఎవరు పరిష్కరిస్తారు అంటే సుప్రీంకోర్టు మాత్రమే పరిష్కరిస్తుంది. ఏమిటి? రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన వివాదం ఏ వచ్చినా కూడా సుప్రీంకోర్టే పరిష్కరిస్తుంది. ఓకే, అయితే ఈ ఎన్నికలకు సంబంధించిన వివాదాల గురించి 1957లో డాక్టర్ సరే అనేటటువంటి ఆయన ఈ ఎలక్ట్రల్ కాలేజీలో కొన్ని ఖాళీలు ఉంటే ఈ ఖాళీలు ఉన్నప్పుడు ఎన్నిక నిర్వహించవచ్చునా అనే అంశం పైన సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినాడు. పిటిషన్ వేసినప్పుడు
కొన్ని కొత్త కొత్త అంశాలు ఇప్పుడు మనం తెలుసుకోవాలి ఈ పిటిషన్ సంబంధించి. సుప్రీంకోర్టు ఏమన్నారంటే రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. ఒకసారి రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఆ విషయంలో సుప్రీంకోర్టు ఏ కోర్టు కూడా జోక్యం చేసుకునే అవకాశం ఉండదు. భారత రాజ్యాంగంలోని 329 అధికారం అదే చెప్తుంది. ఏమనంటే ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఎన్నికల కమిషన్కు జ్యుడిషియల్ అధికారాలు సంక్రమిస్తాయి. న్యాయపరమైనటువంటి అధికారాలు కూడా ఎన్నికల కమిషన్ అందుకుంటుంది. అందరూ వచ్చినప్పుడు నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దాంట్లో జోక్యం చేసుకోకూడదు. కాబట్టి ఇప్పుడు నేను నీ ఎన్నిక పిటిషన్ అంటే నీ పిటిషన్ నేను విచారిస్తాను. ఎన్నిక పూర్తయిన తర్వాత ఎన్నిక పూర్తయిన తర్వాత వెళ్తాను. వెళ్తే ఏమన్నా అసలు నువ్వు ఎవరు ఎందుకు వచ్చావు ఏ విషయంపై నువ్వు పోటీ చేసిన అభ్యర్థివా పోటీ చేసి ఓడిపోయి బాధితులువా ఎన్నికలు ఏమైనా అక్రమాలు జరిగినాయని వచ్చినావా లేదు పోనీ నువ్వు రాష్ట్రపతిని ఎన్నుకుని ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులువా కాదు అలాంటప్పుడు నీ పిటిషన్ స్వీకరించాల్సిన అవసరం లేదు విచారించాల్సిన అవసరం లేదు ఎన్నుకునే వాడనే వేయాలి ఓడి చేసి ఓడిపోయిన వాడనే వేయాలి తప్ప మీరు ఎవరు రావడానికి అలా రావాలంటే అప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే ఒకవేళ ఎవరైనా భారత రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన వివాదాలను విచారించాలి అంటే ఎన్నిక పూర్తయిన నెల రోజుల్లోగా పిటిషన్ చేయాలి. పూర్తయిన నెల రోజులు వేసేటప్పుడు పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి అయినా ఉండాలి ఒకటి, లేదు ఎలక్టోరల్ కాలేజీ సభ్యుడైనా ఉండాలి రెండు. మూడోది ఏంటంటే ఒకవేళ ఇతరులు ఎవరన్నా వచ్చి వేయాలంటే మినిమం ఎలక్టోరల్ కాలేజీలో 10 నుంచి 20 దాకా సభ్యులు సంతకాలు చేస్తేనే వాళ్ళు పిటిషన్ వేయడానికి అర్థం అని చెప్పి ఈ నియమ నిబంధన తీసుకురావడం జరిగింది. దానివల్ల భారత రాష్ట్రపతి ఎన్నికల వివాదాలను విచారించేటప్పుడు ఈ నెల రోజులు పోటీ చేసిన అభ్యర్థి 10 నుంచి 20 సభ్యుల సంతకాలు ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఉండాలి. సో భారత రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన వివాదాల గురించి స్వయంగా కోర్టుకు హాజరై తన కేసును తానే వాదించుకున్న ఏకైక రాష్ట్రపతి వివిగిరి. వివిగిరి రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించినటువంటి వివాదం వచ్చినప్పుడు అలాగే మీకు పాయింట్ ఉండకపోతుంది సార్ చూడండి. వంద 74 గుజరాత్ శాసనసభ రద్దు అయింది. అప్పుడు ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలు వచ్చినప్పుడు ఆ ఎన్నికలు నిర్వహించవచ్చునా నిర్వహించకూడదా అని చెప్పి భారత రాష్ట్రపతిగా ఉన్నటువంటి వివిగిరి సుప్రీంకోర్టు యొక్క న్యాయ సలహాన్ని కోరినారు. కోరితే సుప్రీంకోర్టు ఏమన్నారంటే అంటే జనరల్గా మనకు వచ్చే డౌట్ ఏంటంటే ఒక రాష్ట్ర శాసనసభ రద్దు అయిందంటే ఆ రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేలు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసే అవకాశం ఉండదు. అందువలన మరి ఒక రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఉన్నప్పుడు అసలు రాష్ట్రపతి ఎన్నిక నిర్వహించవచ్చునా ఇది డౌట్. సో ఇలాంటి సమస్య ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు భారత రాష్ట్రపతిగా ఉన్నటువంటి వివిగిరి సుప్రీంకోర్టు యొక్క న్యాయ సలహాన్ని కోరితే సుప్రీంకోర్టు ఏమన్నారంటే నిర్వహించవచ్చు అని చెప్పింది. ఎందుకు చెప్పింది సుప్రీంకోర్టు నిర్వహించవచ్చునని అంటే ఇప్పుడు గుజరాత్ శాసనసభ రద్దయినది. ఒకవేళ గుజరాత్ శాసనసభకి ఎన్నికలు జరుపుతాము గుజరాత్ శాసనసభ ఏర్పడుతుంది ఈ రూపే ఉత్తరప్రదేశ్ శాసనసభ రద్దయితే అప్పుడు ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరిగేవారు ఈ రూపే ఇంకొక రాష్ట్ర శాసనసభ రద్దయితే నీకు భారత రాజ్యాంగంలో 62 అధికారులు ఏమంటుంది రాష్ట్రపతి పదవి ఏ కారణం చేత ఖాళీ అయినా 6 నెలల్లో ఎన్నికలు జరపాలండి. కాబట్టి ఒక రాష్ట్ర శాసనసభ రద్దయి ఉన్నంత మాత్రాన ఎన్నికలను వాయిదా వేయాల్సిన అవసరం లేదు కొనసాగించవచ్చును అని చెప్పి సుప్రీంకోర్టు ఈ సందర్భంగా తీర్పును పెట్టండి రైట్ అండ్ రాయండి. 1974 భారత రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా గుజరాత్ శాసనసభ రద్దు భావించబడి ఉన్నందున ఎలక్టోరల్ కాలేజీలో ఖాళీలు ఉన్నప్పుడు
రాష్ట్రపతి ఎన్నిక నిర్వహించవచ్చున అనే అంశంపై రాష్ట్రపతి వివిగిరి సుప్రీంకోర్టు యొక్క న్యాయ సలహాను కోరగా సుప్రీంకోర్టు ఎన్నికలు నిర్వహించవచ్చునని తీర్పునిచ్చినది. ప్రవేశపెట్టేటప్పుడు ఆమోదించేటప్పుడు కలిగింది, ప్రవేశపెట్టేటప్పుడు 1/4 సభ్యులు సంతకాలు చేసి నోటీస్ ఇస్తే 14 రోజుల్లోగా దానిపైన చర్చ వస్తుంది. చర్చ జరిగిన తర్వాత సభ 2/3 మెజార్టీతోనే తీర్మానాన్ని ఆమోదిస్తే అప్పుడు 2వ సభకు పంపిస్తాను. 2వ సభకు పంపించినప్పుడు భారత రాష్ట్రపతి ఉన్న ప్రత్యేక అధికారం లేదా లోక్సభకు ఉన్న అధికారం ఏంటంటే
సభ మొత్తంగా కానీ సభ చేత నియమించబడిన కమిటీ కానీ వారిపై వచ్చినటువంటి ఆరోపణలని విచారించవచ్చును. సభ మొత్తంగా కానీ సభ చేత నియమించబడిన కమిటీ కానీ విచారణ చేసేటప్పుడు రాష్ట్రపతి వారు స్వయంగా కానీ వారి సంబంధించిన ప్రతినిధి కానీ తమ వాదన వినిపించుకోరు. ఎక్కడ సభ మొత్తం విచారిస్తే సభలో, సభ చేత నియమించబడిన కమిటీ విచారిస్తే కమిటీ ముందు తమ యొక్క వాదన వినిపించుకోరు. వినిపించిన తర్వాత కూడా ఈ సభ కూడా 2/3 మెజార్టీతో మొత్తం సభ్యుల సంఖ్యలో, నేను మరి నొక్కి ఒక్కాలేస్తున్నాను, మొత్తం సభ్యుల సంఖ్యలో ఈవెన్ ఇంక్లూడింగ్ ది వేకెన్సీస్ టోటల్ మొత్తం సభ్యుల సంఖ్య దాన్ని తీసుకొని 2/3 తీసుకుంటాం మెజార్టీ. ఖాళీలు ఏం తీసుకో, లెక్కలు తీసుకుంటాం. ఖాళీలు ఉంటే ఖాళీలను కూడా మొత్తం సభ్యుల సంఖ్యగానే తీసుకుంటాం. ఇవి ఖాళీలు ఉన్నాయి కాబట్టి వాటిని పక్కకు పెట్టడం అనేది ఉంటుంది. 2/3 మెజార్టీతో ఆమోదిస్తాను. నేను మొత్తం ఎందుకు చెప్తున్నాను 2/3 ఎందుకు ఒక్కడికి చెప్పండి. ఏంటంటే నామినేటెడ్ సభ్యులు కూడా రాష్ట్రపతిని తొలగించే మహాభియోగ తీర్మానంలో ఓటు వేయొచ్చు. ఎక్కడ ఓటర్కు లేదు కానీ తొలగించేటప్పుడు ఓటర్కు ఉంటుంది. తర్వాత ఈ సభ కూడా 2/3 మెజార్టీతో ఆ తీర్మానాన్ని ఆమోదించినట్టయితే అప్పటి నుంచి భారత రాష్ట్రపతి పదవి నుంచి తొలగిపోవాల్సి ఉంటుంది. ఓకే, ఒకవేళ లోక్సభలో ప్రవేశపెట్టి రాజ్యసభలో ప్రవేశపెట్టినా ఆమోదించినా లోక్సభకు వచ్చింది వేగిపోయింది అప్పుడు నేను ముందే లోక్సభలో ప్రవేశపెట్టినా లోక్సభ ఆమోదించింది తర్వాత రాజ్యసభ ఆమోదించినా రాజ్యసభలో వేగిపోయింది అప్పుడు ఉభయ సభల సైనిక సమావేశాన్ని ఏర్పాటు చేయలేము చెయ్యకూడదు ఆ తీర్మానం వీగిపోయినట్టు కనపాలి. ఒకవేళ ముందే ప్రవేశపెట్టిన సభలోనే ఓడిపోతే తీర్మానం వీగిపోయినట్టుగా భావించి రెండో సభకు పంపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ సభ ఆమోదించినప్పుడు ఒదిగేదేమీ లేదు. కాబట్టి రెండు సభలు ఖచ్చితంగా 2/3 మెజార్టీతో ఆమోదించినప్పుడు మాత్రమే రాష్ట్రపతి పదవి నుంచి తొలగిపోవాల్సి ఉంటుంది. రైట్, ఇందులో ఇప్పటి వరకు భారతదేశంలో ఎంతమంది రాష్ట్రపతిని ఎలా తొలగించినా పోనీ ఏ రాష్ట్రపతి పైన తీర్మానం ప్రవేశపెట్టారా, బీబీగిరి పైన ప్రవేశపెట్టినారు కానీ తర్వాత కాలంలో విరమించుకున్నారు కాబట్టి దీనిపైన ఓటింగ్ సరిగా ఇది భారత రాష్ట్రపతి యొక్క ఎన్నిక పదవీ కాలం తొలగింపు నిధవచ్చారు పదవీ కాలం ఎన్నిక రైట్.